ఇంతే స్వీట్గా మాట్లాడతారా ఇక్కడ కూడా ఇంకా బట్ ఆ డైలాగ్ మాత్రం ఎంత ట్రాన్స్ఫర్మేషన్ కనిపించిందంటే మాకు అంతే మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళాం అనమాట ఈవిడేనా మళ్ళీనే ఈవిడే అన్నారా అని చెప్పి అదే ఆ క్యారెక్టర్ అంతేనండి వాయిస్ కూడా అంత హార్ష్ గా అన్నారు కదా మామూలుగా మీమ్స్ ఉంటాయి కదా నువ్వు అంత హార్ష్ గా మాట్లాడక ఏంటి ఇంత హార్ష్ గా మాట్లాడారు అయితే ఆ క్యారెక్టర్ ఇంకా సక్సెస్ అంతే బికాస్ మేము ఏదైతే అనుకున్నామో అది సాధించగలిగాం అంతే చెప్పాలి కాంట్రవర్సి చాలా దూరంగా ఉంటారు మీరు మీరు అలాంటి వారు కొంచెం ఇప్పుడు అందులో కొంచెం భూతపదం ఉంది ఎలా పలికేశారు అని అంటున్నారు మీరు దాని గురించి అది వాడుక పదం ఏ చెప్తున్నారు బట్ నా ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసి నేను ముందు చూసాను మిమ్మల్ని తన్నారు కడుపు మీద తన్నారు పడ్డారు ఆ తర్వాత లేచి వచ్చి నువ్వు మీరు తిరుగుబాటు చేస్తున్నారు బట్ ఆ అవసరమేమో అవసరం ఏమో అనిపించింది నాకైతే పర్సనల్గా అంటే ఈ ఒక్క విషయం అంటే ఆర్టిస్టులకు ఎప్పుడు ఆ స్వేచ్ఛ ఉండదండి అండి మనం మనమేం చెప్పాలనుకుంటున్నాము ఇది చెప్పొచ్చా చెప్పకూడదా ఇది తప్ప సరియా అవన్నీ ఆ స్వేచ్ఛ ఏం మాకు ఉండదండి ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ ఏం చెప్పితే అది చేసుకుంటూ పోవడమేనండి అంటే మళ్ళీ అందులో ఆ క్యారెక్టర్ ఏ రీసన్ కోసం అది చేస్తుంది అన్నది కూడా ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు మనకు అది కన్విన్సింగ్గా అనిపించినప్పుడు అక్కడ మాట్లాడే ప్రసక్తే లేదండి ఒకవేళ గనక అవసరం లేదే దీనికి దానికి సంబంధం లేదే అసలు ఈ క్యారెక్టర్ ఎందుకంటే అట్లా ప్రవర్తించాలి అన్న ఆ టాపిక్ వచ్చి డైరెక్టర్ కన్విన్స్ చేయలేకపోతే అప్పుడు ఆర్టిస్టు సారీ అండి నేను చేయలేను ఇది ఇక్కడ అవసరం లేదేమో మీరు ఏదో ఒక కమర్షియల్ ఎలిమెంట్ కోసం ఇది పెడుతున్నారు అది నేను చేయలేనండి అలాంటి పనులు నేను చేయను మనం చెప్పొచ్చండి కానీ ఈ క్యారెక్టర్ ఆ చోట ఇది ఫిక్షన్ కాదండి ఇది నిజం జరిగిన యథార్థం మనం చూపిస్తున్నామో ఆయన ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అడిగారు నేను చాకలి ఐలమ్మగా ఆ డైలాగ్ చెప్పాను ఇంద్రజాగా కాదని సో అందుకని నాకు అది ఏమీ తప్పుగా కాంట్రవర్షియల్గా అనిపించలేదు